వేధింపులు తాళలేక ఓ భర్త ఆత్మహత్యా యత్నం చేసి ఆసుపత్రి పాలయ్యాడు. ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారా? నేను అన్నది నిజమే, మీరు విన్నది నిజమే. భార్య వేధింపులు అవి కూడా లైంగిక వేధింపులు భరించలేక ఓ భర్త పురుగుల మందు తాగేశాడు. రాత్రి అయిందంటే చాలు, నరకం చూపెడుతుందట ఆ భార్య. తన ప్రైవేట్ పార్ట్స్ పై తనతో సరసం అంటే ఇలానే ఉంటుందంటుందట. ఇవన్నీ భరించలేక అమ్మ నాన్నలకు నన్ను క్షమించండి, నేను నా పిల్లంతో భరించలేకపోతున్నానని లెటర్ రాసి ఆత్మహత్యా యత్నం చేశాడు ఆ భాగ్యుడు. పూర్తి డీటెయిల్స్ కోసం ఈ స్టోరీ చూడండి. కాకినాడ జిల్లా సూర్యనారాయణపురంలో ఆలస్యంగా వెలుగు చూసింది ఈ వింత ఘటన. భార్య లైంగికంగా వేధిస్తుందని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు వెంకటరమణ అనే యువకుడు. సారీ అమ్మ నాన్న చెల్లి నన్ను క్షమించండి అంటూ లెటర్ రాసి మరీ పురుగుల మందు తాగాడు. కాకినాడలో సిరి మెడికల్ స్టోర్స్ లో పనిచేస్తున్న వెంకటరమణ ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. సూర్యనారాయణపురంలో నివసిస్తున్న వెంకటరమణకు 2022లో త్రివేణితో పెళ్లి జరిగింది. పెళ్ళైనప్పటి నుంచి అత్తగారి ఇంటి వైపు నుండి విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి జరిగిన 6 నెలలకే పిల్లలు పుట్టడం లేదని వెంకటరమణను మగవాడు కాదని నిందించడం వంటివి చేసేవారు. 2023లో భార్యతో భారీ స్థాయిలో గొడవలు జరిగాయి. పోలీస్ స్టేషన్లో పెద్దల సమక్షంలో రాజీ అయింది. ఈ మధ్యకాలంలో భార్య త్రివేణి క్రూరంగా ప్రవర్తిస్తున్నట్లు వెంకటరమణ చెప్తున్నాడు. రాత్రి అయితే చాలు, నా భార్య నన్ను లైంగికంగా వేధిస్తుంది, రోజూ గొడవ పడుతుంది, నా ప్రైవేట్ పార్ట్లపై కాల్తో తనడం లాంటి వికృత చేష్టలు చేస్తుంది. ఎందుకు అలా చేస్తున్నావు అని ప్రశ్నిస్తే సరదాగా చేశాను, ఏమాత్రం దానికి నొప్పి వచ్చేస్తుందా, ఎదురు ఘర్షణకు దిగడం వంటివి చేస్తుందని బాధితుడు చెప్తున్నాడు. త్రివేణికి ఎదురు మాట్లాడితే తన కుటుంబం మొత్తం మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టాలని బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు వెంకటరమణ. 4 కోట్ల మధ్య తనను భార్య అనేక రకాలుగా హింసించినా ఓర్చుకున్నా కానీ ఆ హింస ఇప్పుడు తారస్థాయికి చేరింది, ఇక నేను భరించలేను అంటున్నాడు వెంకటరమణ. తండ్రి లేని వెంకటరమణ మేనల్లుడు తన ఇంట్లోనే ఉంటాడని, ఇప్పుడు తన భార్య మేనల్లుడితో కూడా వికృత చేష్టలు చేస్తుందని ఈ విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తున్నారు. 6 ఏళ్ల తన మేనల్లుడు ప్రైవేట్ పార్ట్లను గుట్టుకుంటూ వికృతంగా ప్రవర్తిస్తుందని తెలిసినప్పటి నుండి కన్నీరు మున్నీరయ్యాని బాధితులు తెలుపుతున్నారు. ఇటువంటి విషయాలు బయటకు చెప్పుకోలేని కనుక చావే గతి అని చీమల మందు తీసుకున్నట్లు వెంకటరమణ తెలిపారు. చీమల మందు తీసుకున్న వెంకటరమణ సాయి సుధా హాస్పిటల్కు ప్రాథమిక చికిత్స కోసం తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం బాధితుడు వెంకటరమణ కాకినాడ జీజీహెచ్లో కోరుకుంటున్నారు. తన భార్య నుండి తనకు రక్షణ కల్పించి తనకు న్యాయం చేయాలని బాధితులు వెంకటరమణ కోరుకుంటున్నారు. నా పేరు వెంకటరమణ అండి. నాకు 2022లో పెళ్ళి అయింది. నా పెళ్ళి అయితే నా పెళ్ళి ఎందుకు నుంచి కూడా నాకు నా అత్తవారాలకి ఇష్యూలే అండి. మా వైఫ్ నుంచి అయితే కొంచెం నాకు సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఉందండి. పెళ్ళైన 6 మంత్స్కే ఇంకా పిల్లలు పుట్టట్లేదు, నీలో ఏమీ లేదు, ఈ టైప్లో మా అత్తగారాలోని ఇది ఇదని చెప్పి మా అత్తగారు మా ఆవిడకి చెప్పడం, మా ఆవిడేమో నన్ను నమ్మ గోడు కాదు అది ఇది అన్నం ఈ టైప్లో ఉండేదండి. ఆ తర్వాత నుంచి కూడా 2023లో గొడవ అయిందండి. గొడవ అయితే పోలీసులు సర్దుబాటు చేశారు. తర్వాత నుంచి కూడా మా అత్తగారు నన్ను పోలీసులు ఏమీ చేయలేదని చెప్పి మొత్తం మా అత్తగారు కావాలి, మా ఆవిడే నన్ను తగ్గబట్టేశారు. తగ్గబట్టేసి ఏ విషయంలో ఎక్కడ దొరికితే ఏం చేద్దాం అని టైప్లో ఈ టైప్లో మొత్తం ఆ ఫ్యామిలీ అంతా కూడా నా మీద లేనికొని కుట్రలు చేయడం ఇవన్నీ చేస్తున్నారండి. తర్వాత మా వైఫ్ నైట్ ఇంకా మనం ఎలాంటి ఇదిలో ఉన్నాం, మా కూడా అన్నది కష్టపడి వస్తాడండి, ఎలాంటి ఇదిలో ఉన్నాం ఏంటి, ఇంకా అవే ఉండమండి, ఇంకా రూమ్కి రాగానే ముందు బట్టలు తీసే అంటుంది, ఇంకా చెప్పుకోలేని విధంగా ఉంటుందండి ఆవిడతోనే. మనం చెప్పుకుంటే ఇంకెవడ నమ్మడం, ఆడ చెప్పుకుంటే నమ్ముతారు కానీ మా కూడా చెప్పుకుంటే ఎవరు నమ్మరు, అందుకే నాలు అలా దాచుకుని వచ్చాను. నేనేమో ఏదైనా ఇష్యూ మీద రాత్రి పథకంలో అయితే ఇష్యూ అయిపోతాను నాకు దానికనే. ఆ ఇష్యూ మీద నేను ఏదాన్ని ఒక మాట అన్నా లేదా ఇలా గెట్టాను చేసిన నెక్స్ట్ రోజుకి నన్ను కొట్టేస్తున్నాడని చెప్పేసి ఇలా వీధికేస్తారండి. ఎందుకు రీజన్ చెప్పరా, నువ్వు కూడా చెప్పేదో ఉంటుందని అడుగుతుంటే ఇలాంటి రీజన్స్ పడగదులేని నేను చెప్పుకుంటానండి. తర్వాత ఎంతసేపు అలా జరిగిన తర్వాత
నా ప్రైవేట్ పార్ట్ మీద తన్నేయడం, నేను తన్నేవంటే సరదాగా తన్నాను, నొప్పి వస్తుందా లేదని అడగడం, నొప్పి వస్తుంది బాబు దీనికే నొప్పి వచ్చేస్తుందని ఈ టైంలో ఏళ్ళని చేసి మాట్లాడడం, నాలుగు గోడల మధ్య నరకం చూపించేస్తుంది అని నాకు. దాంతోపాటు మా అత్తగారు కూడా ఇలాగా ఆ కేసు పెట్టేస్తాం ఈ కేసు పెట్టేస్తాం అని చెప్పి మొత్తం ఫ్యామిలీని బెదిరిస్తున్నారండి. నాకైతే నేనైతే ఉండలేనండి. తర్వాత నాకు ఇంకో విషయం తెలిసిందండి. ఇంకా విషయం తెలిసిన తర్వాత నేను పట్టుకోలేకపోయాను. నా మేనవాళ్ళు ఉంటాడండి, వాళ్ళ నాన్న పేరు, ఆ 6 మాసాలు నాతోనే పేరు పెంచుకున్నాను. ఆ పర్సన్ కూడా ప్రైవేట్ పర్సన్ టచ్ చేయడం ఇలా చేసిందని నాకు తెలిసిందండి. ఇంకా విషయం తెలిసి కానీ ఇక కన్నీరు ముందు రేపే తట్టుకోలేక ఇంకా నేను సూసైడ్ చేసుకున్నాను. నాకైతే ఇంకా న్యాయం జరగాలి సార్. నేనైతే మా అత్తగారి ఫ్యామిలీస్ అయినా ఏదైనా సరే ఇంకా నేను భరించలేను ఇంకా వాళ్ళ వల్ల. నా వల్ల అవ్వదు సార్ ఇంకా. For more videos like this, subscribe Big TV channel.